సుదామాపూర్ అనే ఊరిలో సౌదామిని ఇంకా దివాకర్ అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి రాఘవ అనే ఒక్కగానొక్క కొడుకు. తనకి సుభద్ర అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆమె పెళ్లైన కొన్నాళ్లకే గర్భవతయింది. సౌదామిని చాలా పిసినారి, పైగా కక్కుర్తి మనిషి కూడా. వంట కొలిచినట్టు వండేది. దివాకర్ రాఘవలకి తక్కువ తినటం అలవాటు. కాని రోజూ పాపం సుభద్ర సగమాకలితోనే పడుకునేది. ఏవండి, మీరు అత్తయ్యతో ఒకసారి మాట్లాడండి. నేను రోజు ఆకలి భరించలేకపోతున్నాను. నేను ఈ సమయంలో ఎక్కువగా తినాలి. కానీ అత్తయ్య పెట్టే భోజనం సరిపోక అర్ధాకలితో పడుకోవలసి వస్తుంది. మీరొకసారి అత్తయ్య గారికి చెప్పండి. లేదు లేదు, నేను మాట్లాడలేను. మాకు చిన్నప్పటి నుండి అదే అలవాటు. నువ్వు అదే అలవాటు చేసుకో, నీ మంచి కోరే చెప్తున్నాను అని రాఘవ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపం సుభద్రకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో ఏదో ఆలోచించి మర్నాడు సుభద్ర సౌదామిని భోజనంలో కళ్ళు తిరిగే మత్తుమందు కలిపి పెట్టింది. అందరూ భోజనాలు చేస్తూ ఉండగా సౌదామిని కళ్ళు తిరిగి దభేల్మని కింద పడిపోయింది. అప్పుడు దివాకర్ రాఘవ గాబరపడ్డారు. ఇంతలో సుభద్ర దొంగ డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి పిలుస్తుంది. దొంగ డాక్టర్ సౌదామిని నాడి పట్టుకుని చూస్తాడు. సౌదామిని, నీకు అస్సలు ఆరోగ్యం బాగోలేదు. ఇంకా ఎక్కువ రోజులు బ్రతకవు. దీనికి మందు లేదు. ఈ జబ్బు నీ వల్ల ఇంట్లో వాళ్ళకి కూడా సోకే ప్రమాదం ఉంది. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇది ఏం జబ్బు డాక్టర్? ఇది సర్కోమా లింఫో ఆఫ్ ఇంటెస్టైన్. ఇదేం జబ్బు? నేను దీని పేరుని ఎప్పుడూ వినలేదు. ఇదేం జబ్బు అసలు? మీరెలా వింటారు? మా డాక్టర్లకే WHO ఇప్పటి వరకు చెప్పలేదు. సీక్రెట్ గా ఉంచాలని చెప్తే మేమెవరికి చెప్పట్లేదు. అప్పుడు సుభద్ర అమాయకంగా ముఖం పెట్టి, డాక్టర్ గారు, మరి దీనికి మందు లేదా? ఇదెలా తగ్గుతుంది? ఇప్పటి వరకు దీనికి మందు తయారు కాలేదు. నాకు తెలిసింది ఒకే మందు. మీరంతా ఒక ఏడాదంతా నచ్చినట్టు వండుకొని కడుపు నిండా తినండి. రోజు నాన్ వెజ్ తప్పకుండా తినాలి. ఎంత బాగా తింటే అంత తొందరగా తగ్గిపోతుంది. ఒకటి గుర్తుంచుకోండి, ఇది అంటురోగం. మీ నుండి నాకు వచ్చేసింది. ఇక నుండి నేను కూడా 1 ఇయర్ మంచిగా తినాలి. నేనైతే ఇంకా ఇక్కడుండను. గుర్తుంచుకోండి, మీరు మంచి పౌష్టికాహారం తినాలి. నాన్ వెజ్ మాత్రం తప్పకుండా తినాలి. మర్చిపోకండి. డాక్టర్ గారు, మీ ఫీజ్ ఎంత? 1 కేజీ మటన్ అనేసి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నుండి సుభద్ర ఇంట్లో మంచి మంచి పిండి వంటలు తయారు చేయసాగింది. ఇలా సుభద్ర తన సమస్యని తెలివితో పరిష్కరించుకుంది. సిద్దిపేటలో చింటూ అనే పిల్లాడు ఉండేవాడు. వాడు మార్కెట్లో బొమ్మలమ్ముకునేవాడు. ఆ బొమ్మలమ్మగా వచ్చే డబ్బుతో సగానికి పైన వాడి సేట్ తీసుకునేవాడు. మిగిలిన కొంచెం డబ్బు తీసుకొని ఇంటికొచ్చేవాడు. వాడి తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. తల్లి జబ్బు మనిషి. ఆమెతోనే ఒక పూరి పాకలో ఉండేవాడు. తెచ్చిన డబ్బులు తల్లికిచ్చేవాడు. కొన్ని రోజుల తర్వాత చింటూ వ్యాపారం అస్సలు నడవటం లేదు. అప్పుడు సేట్ చింటూని పిలిచి, ఏరా, ఇవాళ రేపు నీకు పని మీద ఇష్టం లేనట్టుంది. ఒక్క చిల్లిగవ్వ కూడా నాకు ఇవ్వట్లేదు. ఇలా అయితే నా వ్యాపారం మూతపడిపోతుంది. ఇకపై నువ్వు బొమ్మలు అమ్మొద్దు. ఇటుపై నీకు బొమ్మలు ఇవ్వను. నా బొమ్మల వ్యాపారం నేనే చేసుకుంటాను. బయటికి పో. అలా అనకండి సేటు. మీరు బొమ్మలు ఇయ్యకపోతే ఏమమ్ముతాను, ఏం తింటాను? అసలే మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు. ఇద్దరం ఆకలితో చనిపోతాం. దయతలచండి, ఇక పైన జాగ్రత్తగా అమ్ముతాను. మీకు ఏ కంప్లైంట్ రానివ్వను. ఈ మాట ఎన్నోసార్లు చెప్పావు. ప్రతిసారి దయతలుస్తూనే ఉన్నాను. ఈసారి ఇంకా ఇచ్చేదే లేదు. ఇలాగే దయతలుస్తూ కూర్చుంటే నేను నా కుటుంబం ఆకలితో చావాలి. ఇంకా నన్ను వదిలి వేరే పని చూసుకో. వెళ్ళు. ఇక చింటూ చేసేదేం లేక నడుచుకుంటూ బాధగా ఇంటికి వెళ్ళాడు. ఏమైంది బాబు, ఇవాళ కూడా వ్యాపారం అవ్వలేదా? బాధపడకు, దేవుడు ఏదో ఒక దారి చూపకపోడు. అన్ని దారులు మూసుకుపోయాయమ్మా. సేటు పనిలో నుండి తీసేశాడు. రేపటి నుండి ఇంక బొమ్మలమ్మను. అలా ఏడుస్తూ బయటకి వెళ్ళాడు చిట్టు. పని కోసం చాలా చోట్లకి వెళ్తాడు, కానీ ఎవరూ పనిలో పెట్టుకోరు.
ఆఖరికి ఒక వెదురు అమ్మే అతని దగ్గరికి వెళ్ళి వెదురుని చూడగానే ఏదో ఆలోచించి ఆ వ్యాపారితో ఇలా అంటున్నాడు. సేటు, నేను మీతో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటానంటే వ్యాపారం చేద్దాం. ఆ వ్యాపారి చింటూని అదోలా చూసి, వేలడంతలేము, నువ్వు నాతో వ్యాపారం చేస్తావా? వ్యాపారం చేయడానికి చిన్న పెద్ద అనే తేడా లేదు సేటు, బుర్రుండాలి అంతే చాలు. అచ్చా అలాగా, సరే అయితే చెప్పు, నువ్వు నాతో ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నావు? అది ఎలాంటి బిజినెస్? మీరు నాకు వెదురు అప్పుగా ఇవ్వండి, దాంతో నేను బొమ్మలు తయారు చేసి అమ్ముతాను. కానీ గుర్తుంచుకోండి సేటు, వచ్చిన దాంట్లో చెరీ సగం పంచుకుందాం. అలా అయితేనే బిజినెస్ డీల్ సెట్ చేసుకుందాం. మీ కాన్ఫిడెన్స్ కి మెచ్చుకోవాలి. వయసు చిన్నదైనా ధైర్యం ఎక్కువే. సరే, నీకు వెదురు ఇస్తాను, కానీ గుర్తుంచుకో, నేను వ్యాపారంలో అవకతవకలు సహించను. మరి ఇటు అటు చేసావంటే జాగ్రత్త, నాతో బాగుండదు. చింటూ సరే అని వెదురు తీసుకుని ఇంటికి వచ్చి ఆ వెదురు ముక్కలతో చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తాడు. అవి మార్కెట్ కి తీసుకెళ్లి అమ్ముతాడు. అందరూ బొమ్మలు చాలా అట్రాక్టివ్ గా ఉండడం వల్ల బాగా కొంటారు. ఇంకేముంది, చింటూ వ్యాపారం చాలా బాగా పెరిగిపోయింది. చింటూ చెప్పినట్టే సగం డబ్బు వెదురు వ్యాపారికి ఇచ్చేస్తాడు. చూస్తూ ఉండగానే చింటూ బొమ్మలమ్ముకుంటూ డబ్బున్నవాడైపోయాడు.